మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మండే మార్నింగ్ ఏషియన్ క్యూస్ అయితే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ ఇండిసెస్ ఇంక్లూడింగ్ జపాన్, హ్యాంగ్సెంగ్, తైవాన్ ఇలాంటి ఇండిసెస్ అన్నీ కూడా. చైనా ఇవాళ కూడా సెలవు తీసుకుంది. ఐ థింక్ రేపటి నుంచి వాళ్ళు ట్రేడింగ్ ప్రారంభిస్తారు. చైనీస్ మార్కెట్ ఈజ్ నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోబల్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. సరే, లాస్ట్ ఫ్రైడే సెప్టెంబర్ జాబ్స్ డేటా యుఎస్లో అనుకున్న దానికంటే చాలా చాలా బెటర్గా వచ్చింది. దాంతో అక్కడ నాస్డాక్ 1.22% పెరిగింది, ఎస్ఎన్పి 500.9% పెరిగింది. సో ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ సెషన్ మనం యుఎస్లో చూసాం. సో నవంబర్ 7th ఎఫ్ఓఎంసి మీటింగ్లో ఇప్పుడు మరొక 0.25% వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనే అంచనా యుఎస్లో కనిపిస్తుంది. కాబట్టి అక్కడ మార్కెట్స్ న్యాచురల్గానే, ఇది గోల్డీలాక్స్ సినారియో యుఎస్కి సంబంధించి. అటు ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, జాబ్స్ డేటా చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే, మరోవైపు ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టింది, వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. సో ఇది దీన్ని గోల్డీలాక్స్ సినారియో అంటారు. మన మార్కెట్స్ మాత్రం వరుసగా 5వ సెషన్ నష్టాలతో ముగిశాయి. థర్స్డే సెల్లింగ్ సరే ఏదో జరిగింది అనుకుంటే, ఫ్రైడే వోలటైల్గా ట్రేడ్ అయ్యి ఒక దశలో 200 పాయింట్లు పెరిగింది అనుకున్న నిఫ్టీ తర్వాత 200 పాయింట్లు నష్టపోయింది. అంటే హై నుంచి 400 పాయింట్లకు పైగా నష్టం అనేది నిఫ్టీలో మనం చూసాం. మొత్తం మీద 25,000 మార్కు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది. సో హైస్ నుంచి, రీసెంట్ హైస్ ఏదైతే మనం చూసామో అక్కడ నుంచి నిఫ్టీ ఇప్పుడు 5% కరెక్ట్ అయింది, ఒక పీడకలుగా లాస్ట్ వీక్ మిగిలింది. లాంచ్ క్యాప్ సంబంధించి ముఖ్యంగా ఒక భయానకమైన వారంగా చూడాలి. ఆర్ఐఎల్, హెచ్డిఎఫ్సీ బ్యాంక్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ 4-5%, మోర్ దాన్ 5% కూడా కరెక్ట్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ హీరో మోటో 7% నష్టపోయింది, యాక్సిస్ బ్యాంక్ 7.5%, రిలయన్స్ 9%, బీపీసీఎల్ 7%, ఇలా. అండ్ సెక్టర్స్ వైజ్ చూస్తే రియల్ ఎస్టేట్ 8% నష్టపోయింది, ఇండెక్స్, రియల్ ఎస్టేట్ ఇండెక్స్, ఆటో ఇండెక్స్ 6%, ఎనర్జీ 5.5%, బ్యాంక్స్ 4%, ఇలా మనకు నష్టాలు కనిపించాయి లార్జ్ క్యాప్స్లో. కారణాలు పెద్దగా మనమేమీ వెతకాల్సిన అవసరం లేదు, స్పష్టంగా కళ్ళు ఎదుటే కనిపిస్తున్నాయి. ఒకటి జియో పొలిటికల్ టెన్షన్స్, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఉన్న టెన్షన్స్, అలాగే చైనాకి డబ్బు వెళ్ళిపోతుందన్న ఒక కన్సర్న్ ఇండియా నుంచి ముఖ్యంగా. అందుకనే వీవర్ ది వర్స్ట్ పెర్ఫార్మర్స్ లాస్ట్ వీక్. మనం గ్లోబల్ ఇండిసెస్ ఎక్కడ చూసినా కూడా మనమే వర్స్ట్ పెర్ఫార్మర్స్. అలాగే ఎఫ్ఐఎస్ ఎంత ఉధృతంగా సెల్లింగ్ చేశారంటే, లాస్ట్ వీక్ 40,000 కోట్లకు పైగా సెల్లింగ్ మనం ఎఫ్ఐఎస్ని చూసాం. ఈ సమయంలో డిఐఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అది మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, 33,000 కోట్లు మాత్రమే. సో డిఫరెన్స్ ఎంత? 7,000 కోట్లు, అంటే సుమారుగా ఒక $1 బిలియన్. కానీ నిఫ్టీ 5% క్షీణించింది. సో ఎఫ్ఐఎస్ అమ్మటం మొదలు పెడితే వాళ్ళు ఎడాపెడా అమ్మేస్తారు. ఇదా అదే అని చూడరు, ఈ ప్రైస్ ఆ ప్రైస్ అని పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అమ్మేసి మరొక దేశానికి వెళ్ళిపోవాలి, అది వాళ్ళ ధోరణి. కాబట్టి మనలాగా ఒక 20 రూపాయలు 10 రూపాయల కోసం వెయిట్ చేయటం ఇలాంటి పనులు ఉండవు. ఎంతైనా సరే అమ్మేసేయటం, వెళ్ళిపోవటం, ఇది ఎఫ్ఐఎల్ దాన్ని. కొనేటప్పుడు కూడా అంతే, కొనాలనుకున్నప్పుడు చైనాలో అమ్మి ఇండియాలో కొనాలనుకున్నారనుకోండి, కొనుక్కుంటూ వెళ్ళిపోతారు అంతే, ప్రైసెస్ కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఒక టార్గెట్ అమౌంట్ ఉంటుంది అండ్ దే విల్ హ్యావ్ సమ్ అజంప్షన్స్, వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి మనకు లాస్ట్ 1 ఇయర్లో కనుక చూస్తే చైనా చాలా చీప్గా కనిపిస్తుంది ఇప్పుడు. సరే, చైనాకి అనుకూలంగా ఇప్పుడు ఎఫ్ఐఎల్ బిహేవ్ చేస్తున్నారు. కానీ లాస్ట్ 1 ఇయర్లో నిఫ్టీ 28% పెరిగింది, దాన్ని మనం విస్మరించకూడదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండిసెస్ ఇంకా భారీగా పెరిగాయి. ఎందుకంటే 1 ఇయర్ అని ఎందుకు అనుకోవాలంటే, అక్టోబర్ 7th ఇవాళకి హమాస్ అనేవాళ్ళు అక్కడ ఇజ్రాయెల్ పక్కన వాళ్ళు దాడులు చేసి ఇజ్రాయలీస్ను బందీలుగా పట్టుకొని 1 ఇయర్ అయిందట. సో ఈ 1 ఇయర్లో చాలా గందరగోళాలు జరిగాయి ఆ దేశాల మధ్య. ఇవాళ ఐ థింక్ బిజినెస్ స్టాండర్డ్లో ఒక ప్రధానమైన వార్త మనకు కనిపిస్తుంది. బీరూట్లో నిన్న లాస్ట్ నైట్ చాలా హెవీ బాంబార్డింగ్ జరిగిందట. సరే, అది ఓకే, బట్ లాస్ట్ 1 ఇయర్లో ఇజ్రాయిలీస్ 1200 మంది చనిపోయారు, పాలస్తీనియన్స్ 42,000 మంది చనిపోయారు. గాజా అనే ఒక చిన్న ప్రాంతంలో అక్కడ ఉన్న ప్రతి 10 మందిలో 9 మంది వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోయారు. అటువంటి ఒక భయానకమైన పరిస్థితి అక్కడ నెలకొన్నది. సరే, దీనికి ఎవరిని తప్పట్టాలి? ఇంత ఉధృతంగా చంపేస్తున్న ఇజ్రాయెల్నా,
లేకపోతే అవతల పార్టీలన అనేది పక్కన పెడితే ఇటువంటి గందరగోళం అంతా జరిగింది. ఈ సమయంలో కూడా మనకు నిఫ్టీ ఏమాత్రం చెక్కు చెగరలేదు. అది అందుకోసం చెప్పాల్సి వచ్చింది. ఈ అంకెలన్నీ నిఫ్టీ 28% రిటర్న్స్ ఇచ్చింది. మిడ్ స్మాల్ క్యాప్స్ అంతకంటే ఎక్కువ ఇచ్చాయి. కాబట్టి ఈ సంవత్సరం 3 quarters 2024లో అద్భుతంగా గడిచాయని చెప్పాలి. సరే, Q4 ఇప్పుడున్న క్వార్టర్ ఏదైతే ఉందో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది కొంచెం గందరగోళంగా కనిపిస్తుంది. వోలటైల్ క్వార్టర్గా ఇది రాబోతుంది. అలాగే ఒక టఫ్ క్వార్టర్గా కూడా మనం చూడొచ్చు దీన్ని. ఎందుకంటే అటు జియో పొలిటికల్ కన్సర్న్స్తో పాటు చైనా ఫ్యాక్టర్ తెర మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు చైనా అందరికీ ప్రియమైన మార్కెట్గా మారిపోబోతుంది. అక్కడ వాళ్ళు స్టిమ్యులస్ మెజర్స్ తీస్తున్నారు కాబట్టి ఆ స్టిమ్యులస్ నిజంగా వాళ్ళు అందులో సక్సీడ్ అవుతారా, కృతకృత్యులు అవుతారా లేదా, మిగతా ప్రపంచం వాళ్ళని అంతగా నమ్ముతుందా చైనీస్ని, ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. అండ్ వాల్యుయేషన్స్ బాగా కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఇండియాకి సంబంధించి వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని మనం కొంతకాలంగా అనుకుంటున్నాం, కానీ చైనీస్ వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 15-20 డేస్లో భారీగా పెరిగింది చైనీస్ మార్కెట్, ఆల్మోస్ట్ 15-20% పెరిగింది. కాబట్టి ఇప్పుడు వాల్యుయేషన్ ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గింది. అయినా కూడా ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ట్రేడింగ్ అట్ 11 PE అట చైనీస్ ఇండెక్స్. కాబట్టి ఇంకా మరికొంతకాలం FII ఫ్లోస్ అటువైపు వెళ్తాయి. మరి ఈలోగా మనం ఏం చేయాలి? మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. ఎందుకంటే మనం ఇప్పటికీ ఓన్లీ 5% కరెక్ట్ అయింది. మరీ పెద్ద క్రాషెస్ ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ నుంచి ఇంకొక 10% పడిపోతుంది. ఇప్పుడు మనం లెమన్ బ్రదర్స్ క్రైసిస్ లాంటి సమయాల్లో చూసాం, భారీగా కరెక్ట్ అయింది. నిఫ్టీ 30% కరెక్ట్ అయింది. అటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు ఎంతమాత్రం లేదు. మేబీ అనదర్ 5% ఈజ్ పాసిబుల్, కానీ ఆ తర్వాత అయినా పెరగాల్సిందే మార్కెట్. సో ఇది ఒక చక్కటి డిస్కౌ సమయంగా భావించి మనం ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయాలి. మార్కెట్స్లో బయాన్ డిప్స్ అని ప్రతిసారి చెప్తూ ఉంటాం, ఇంకా ఎందుకంటే డిప్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు మనకు. సో ఇది దసరా ధమాకా సేల్ లాగా తీసుకొని మనం కొనుగోళ్ళకు ప్రయత్నించాలి. సరే, ఎక్కడ సపోర్ట్స్ ఉన్నాయి దగ్గరలో? నియర్ టర్మ్ సపోర్ట్స్, ఎందుకంటే మనం 50-డే మూవింగ్ యావరేజ్ దగ్గరలోనే ఉంది. ఇంకా నిఫ్టీ 200-డే మూవింగ్ యావరేజ్ చాలా దూరంలో ఉంది. కాబట్టి 24,800-25,000 ఈ జోన్లో ఒక మంచి సపోర్ట్ నిఫ్టీకి కనిపిస్తుంది. రెసిస్టెన్సెస్ ఎప్పటికప్పుడు ఒక 200-300 పాయింట్స్కి పెరిగినప్పుడల్లా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే FIS సెల్లింగ్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే ఎర్నింగ్స్ సీజన్. ఒకవేళ TCS నెంబర్స్ అక్టోబర్ 10th నుంచి మనకు నిజమైన ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభమవుతుంది, ఈలోగా కూడా కొన్ని కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి, బట్ TCS నెంబర్స్తో మనం ఎర్నింగ్స్ సీజన్ని బిగ్ ఎర్నింగ్స్తో మనం మొదలు పెడతాం. అక్టోబర్ 10th వస్తుంది, ఫాలోడ్ బై అదర్ కంపెనీస్. ఇది చాలా కీలకమైన అంశం. అండ్ RBI పాలసీ MPC మీట్లో ఏమీ మనకు పెద్దగా కామెంటరీ మాత్రమే ఉంటుంది, నిర్ణయాలు ఉండకపోవచ్చు. అలాగే RIL రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఏదైనా రికవరీ వస్తుందా రాదా, తర్వాత ఈ చైనా ఫ్యాక్టరీ ఏ విధంగా పరిణమిస్తుంది, ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు రాబోయే సమయంలో. FIS అయితే హ్యూజ్ కట్ అనేది వాళ్ళ లాంగ్ పొజిషన్స్లో చూసాం. ఇండెక్స్ ఫ్యూచర్స్లో సెప్టెంబర్ 27th 3.61 lakh కాంట్రాక్ట్స్ లాంగ్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు 83,000 కాంట్రాక్ట్స్ మాత్రమే వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే ఎంత కట్ చేసుకున్నారో వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పొజిషన్స్ని. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్గా కనిపిస్తుంది. ముఖ్యంగా లాస్ట్ వీక్ మనం HDFC బ్యాంక్ లాంటివి హైయర్ లెవెల్స్ దగ్గర ఎంత సెల్లింగ్ వచ్చిందో చూసాం. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి 52,560 20-డే మూవింగ్ యావరేజ్, 51,550 50-డే మూవింగ్ యావరేజ్, 51,900 ఆ సమీపంలో 100-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఈ లెవెల్స్ని కీలకంగా జాగ్రత్తగా గమనించండి. బట్ ఎర్నింగ్స్ కూడా ఈ సీజన్ కూడా బాగుంటుందని అనిపిస్తుంది, ఎందుకంటే ఈ Q2 అప్డేట్స్ ఏవైతే కంపెనీస్ ఇస్తున్నాయో దాదాపుగా మనకు చిన్న చితకా కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు, ఫర్ ఇన్స్టాన్స్ ఇన్ఫోయేజ్ ఇప్పుడే చూస్తున్నాను, దేర్ Q2 అప్డేట్స్ ఆర్ వెరీ పాజిటివ్. అలాగే టైటన్ ఇయర్ 25% గ్రోత్ రేట్ కనపరిచింది, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్గానే వస్తున్నాయి. కాబట్టి ఎర్నింగ్స్ సీజన్లో మనం మేజర్ నెగిటివ్స్ అవి ఉండవనే అనుకోవచ్చు. దీనికి తోడుగా కొంత జియో పొలిటికల్ సిచ్యువేషన్ కొద్దిగా మెరుగైన కొద్ది మన మార్కెట్స్లో మళ్ళీ బయింగ్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎర్నింగ్స్ సీజన్లో వచ్చే ఒక మంచి ఎర్నింగ్స్ ఉన్న కంపెనీలను కొనుక్కుంటే, సే ఫర్ ది నెక్స్ట్ 1-2 ఇయర్స్
మళ్ళీ మనం మంచి లాభాలనే సంపాదిస్తాం. పూనావాలా Q2AUM 40% పెరిగింది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా 5% పెరిగింది. సో ఇలా మనకు అప్డేట్స్, బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గా వస్తున్నాయి, ఇది గమనించాల్సిన అంశం. కుటుంబరావు గారు, ఏంటి మీ వ్యూ, ఏంటి ఈ వారం కూడా నష్టాలు ఉంటాయనుకుంటున్నారా, లేదు ఏదైనా రికవరీ వస్తుందా? ఎక్సెప్ట్ ఏమన్నా మేజర్ అనమాట డెవలప్మెంట్స్ మిడిల్ ఈస్ట్ లో అనమాట, అంటే ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ లో ఉంటే తప్పింది అనుకోవటం మార్కెట్స్ కన్సల్టేట్ అవుతాయండి. ఎందుకంటే స్లైట్లీ కరెక్షన్ కూడా ఇండియన్ కాంటెక్స్ట్ వరకు చూస్తే కనుక కొంచెం ఓవర్ డన్ అని కూడా అంటున్నాను. కాబట్టి ఆన్ డౌన్ సైడ్ మాక్సిమం 24,800 స్టాప్ లాస్ కింద పెట్టుకున్నా అనమాట, పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఏ బ్రాడ్ రేంజ్ 24,800 నుంచి 25,500 వరకు మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది అని చెప్పేసి అని అంటాను. అయితే కాస్త న్యూస్ ఫ్యాక్టర్స్ కూడా అఫెక్ట్ అవుతాయి, షార్ప్ మూమెంట్స్ కూడా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే డొమెస్టిక్ కూడా మ్యాక్రో ఎకనామిక్ డేటా అనే కాకుండా అనమాట అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ రేపు ఏదైతే వస్తాయో ఖచ్చితంగా కాస్త బీజేపీకి యాంటీగా వస్తాయి అని అంటున్నారు. కాబట్టి కొంచెం అక్కడ కూడా మార్కెట్ కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అంటే మేజర్ కరెక్షన్ అని కాదు, బట్ డెఫినెట్లీ రిఫార్మ్ మెజర్స్ స్లో అవ్వచ్చు అనే ఫియర్ తోటి కరెక్ట్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో ఏదైతే కనుక మనం చూస్తున్నామో లాస్ట్ 1 వీక్ లో అనమాట, 2 ఇయర్స్ లో వర్స్ట్ వీక్ చూసాం మనం క్లియర్లీ లాస్ట్ వీక్ అనమాట. అయితే ఇంత వర్స్ట్ వీక్ కి కారణం పోని డొమెస్టిక్ ఇష్యూస్ అంటే ఒక్కటి కూడా కాదు, ఎవ్రీథింగ్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ వరల్డ్ కాంటెక్స్ట్ అనమాట, గ్లోబల్ కాంటెక్స్ట్. కాబట్టి అక్కడ ఇంప్రూవ్మెంట్ ఏదన్నా ఉన్నా, అక్కడ డెవలప్మెంట్స్ అయి ఉన్నా కూడా మన మార్కెట్ పైన డెఫినెట్లీ చాలా ఇంపాక్ట్ కూడా చేస్తాయి. నేను చూద్దాం, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ మేజర్ చేంజెస్ అక్కడ. ఎందుకంటే నిన్న ఓవర్ నైట్ బీరూట్ పైన హెవీ బాంబింగ్ ఇజ్రాయెల్ చేయటము, అండ్ ఇరాన్ పైన కూడా సెలెక్టివ్ గా అనమాట బాంబింగ్ చేస్తారు అని అంటున్నారు. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోవాలి, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఉంది, అక్కడ రిపబ్లికన్ క్యాండిడేట్ ట్రంప్ కి ఎక్కువగా ఆయిల్ కంపెనీస్ క్లోజ్, అండ్ ఆయిల్ కంపెనీస్ కి రెవెన్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, క్లియర్ కట్ గా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే. అందుకని ట్రంప్ కూడా రిపీటెడ్ గా అంటాం అనమాట ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ పైన బాంబింగ్ చేయండి అది ఇదని. ఎందుకంటే ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అగ్రవేటింగ్ ద వార్ అక్కడ, విచ్ విల్ ఇండైరెక్ట్లీ బెనిఫిట్ ఆయిల్ కంపెనీస్, అండ్ ఇండైరెక్ట్లీ ఆయిల్ కంపెనీస్ ట్రంప్ కి ఫండింగ్ కూడా చేస్తాయి. కాబట్టి సరే ఆ ఇష్యూ పక్కన పెట్టేద్దాం, ఆ స్టోరీ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ ఇన్ అమెరికన్ కాంటెక్స్ట్ కాబట్టి. బట్ మన దగ్గర చూస్తూ ఉంటే కనుక దిస్ ఈస్ ఎ కరెక్షన్ విచ్ ఈస్ మచ్ నీడెడ్ అని అంటాను నేను. ఎందుకంటే ఒక విధంగా అది గ్లోబల్ క్యూస్ తో ట్రిజర్ కానివ్వండి ఏదైనా సరే, ఏదైతే గనక ఒక లేజినెస్ కంప్లసెన్సీ అంటేనమాట టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ ఏదైతే చాలా ఇన్వెస్టర్స్ లోను స్పెక్యులేటర్స్ లో వచ్చిందో అనమాట, దాని నుంచి డెఫినెట్లీ అనమాట ఒక కుదుపు ఇచ్చి అనమాట లేపినట్టు అయింది అనమాట. మార్కెట్స్ ఎప్పుడు అట్లా ఉండవు, తప్పులు చేస్తే మార్కెట్ ఏమీ కండోన్ చేయదు అంటానికి నిదర్శనం లాస్ట్ వీక్ అని చెప్పేసి అంటాను. ఎందుకంటే కొన్ని మ్యాక్రో ఫ్యాక్టర్స్ చూద్దాం మనం, లైక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వర్సెస్ జీడిపి చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అనమాట హిస్టారికల్ హైలో ఉంది 29%, 20 ఇయర్స్ యావరేజ్ చూసినా కూడా 13%. ఎక్కడ 13%, ఎక్కడ 29%. అదేవిధంగా ఓవరాల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్ని కంపెనీలు లార్జ్ మిడ్ స్మాల్ మైక్రో అన్ని కూడా కలిపితే రికార్డ్ లెవెల్స్ లో 146% దగ్గర ఉంది, 20 ఇయర్ యావరేజ్ ఎక్కడ ఉంది 85% దగ్గర ఉంది. కాబట్టి డెఫినెట్లీ మార్కెట్ లో అనమాట ఓవరాల్ గా క్వాలిటీ ఆఫ్ కంపెనీస్ ఇంప్రూవ్ అయినా కూడా ఎంతో కొంత ఒక ఫ్రాత్ ఉంది, బబుల్ అనేది ఒక మైనర్ బబుల్ అనేది సెలెక్ట్ పాకెట్స్ లో ఉంది. ఓవరాల్ మార్కెట్ లో అంటలే, సెలెక్ట్ పాకెట్స్ ఇన్ ద మార్కెట్ లో అనమాట బబుల్ కూడా ఉంది అనేది కూడా రియలైజ్ అవ్వాలి, అదర్వైజ్ అనమాట తప్పు చేసినట్టే అవుతుంది. అయితే కీలకంగా మనం చూసాం లాస్ట్ 1.5 ఇయర్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ దగ్గర నుంచి అనమాట, డిఫైనింగ్ ఇయర్ ఏదైతే కోవిడ్ అనుకుంటామో అక్కడి నుంచి చూస్తే రీటైల్ ఇన్వెస్టర్ డామినేషన్ చూసాం. అదే రీటైల్ ఇన్వెస్టర్స్ లో అనమాట రెక్లెస్నెస్ కూడా ఎఫ్ఎండ్ఓలో కానీ వీటిలో ఏ విధంగా ఉందంటానికి నిన్న మొన్న నేషనల్ పేపర్స్ లో పడింది కూడా చూసాం, అంత డబ్బులు బాగొట్టుకుంటున్నారు, రోజుకి దాదాపు 350 కోట్లు పోతుంది ఎఫ్ఎండ్ఓలో యంగ్స్టర్స్ కి కానీ ఇటు న్యూ ఇన్వెస్టర్స్ కంటే ఆలోచించాలన్నమాట విషయం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నిన్న దాదాపు 1 ఫుల్ పేజ్ ఆర్టికల్ రావటం కూడా చూసాం, దాన్ని వెరీ ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ కూడా. అయితే అన్ఫార్చునేట్లీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ లూజర్స్, ఇన్ఫాక్ట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఎఫ్ఎండ్ఓ లాసెస్ లో అనమాట లీడింగ్ స్టేట్స్ లో. కాబట్టి మార్కెట్ లో నాలెడ్జ్ లేకుండా ప్యూర్లీ గ్యాంబ్లింగ్ గా ఏదైతే గనక ఒక బబుల్ అంటూ వచ్చింది కదా, ఒక ప్రొలాంగ్డ్ బుల్ రన్ వచ్చింది కదా అని చెప్పేసి అని డాబుల్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ఫూలిష్నెస్, డబ్బులు పోగొట్టుకోవటానికి అది ఒక మంత్ర అని చెప్పేసి అని అంటాను. కాబట్టి
స్టడీ ద మార్కెట్ ఓన్లీ దెన్ యూ విల్ మేక్ డీసెంట్ మనీ అని రిపీటెడ్ గా ఏదైతే చెప్తున్నామో అదే చెప్తాము. టెక్నికల్ పార్ట్ లో చూస్తే కనుక కాల్ ఆప్షన్స్ అనమాట డెఫినెట్లీ నిఫ్టీ ఇప్పుడు కూడా ఎక్కువగా 26,000 దగ్గర పైలప్ అయి ఉన్నాయి. బట్ ఇప్పుడు 26,000 ఇస్ ఏ లాంగ్ డిస్టెన్స్ అవే, అది క్లియర్ గా మనకు తెలుసు. ఎందుకంటే మనం క్లోజర్ టు 25,000 దగ్గర ఉన్నాం, 26,000 దగ్గర కాల్స్ ఎక్కువగా బిల్డప్ అయినా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ క్యారీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని అనుకోవాలి. బట్ పుట్ ఆప్షన్స్ మాక్సిమం 24,000 దగ్గర కూడా బిల్డప్ అవుతున్నాయి, కాబట్టి 24,800 చాలా కీలకం అని అంటున్నాను. అది కనుక డౌన్ సైడ్ బ్రీచ్ అయితే మేబీ 24,000 దిశగా ఒక జర్నీ ఉన్నా కూడా అనమాట నిఫ్టీకి మనం సర్ప్రైజ్ కాకూడదు అనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తా ఉంటే 52,500 దగ్గర హైయెస్ట్ కాల్ ఆప్షన్ ఉందన్నమాట. కాబట్టి అన్లెస్ అది క్రాస్ అవుతేనే తిరిగి బ్యాంక్ నిఫ్టీని అనమాట ఒక బుల్ మోడ్ లోకి వస్తుంది. బట్ అదర్వైజ్ వీకిష్ గా రేంజ్ బౌండెడ్ ట్రేడ్ అవుతుంది రిజల్ట్స్ వచ్చేవరకు, అట్లీస్ట్ మేజర్ ప్రైవేట్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చేవరకు అని చెప్పేసి అని అంటారు. పుట్ కాల్ రేషియో ఫస్ట్ టైం నన్ను అడిగితే ఒక బయింగ్ జోన్ లోకి వచ్చింది, ఎందుకంటే ఓవర్ సోల్డ్ అంటారు 0.69 దగ్గరకు వచ్చింది. యూజువల్లీ అనమాట బిలో 0.7 వస్తే కనుక డెఫినెట్లీ ఓవర్ సోల్డ్ మోర్ నెంబర్ ఆఫ్ పుట్స్ అనమాట కొంటున్నారు. కాబట్టి కాంట్రేరియన్ గా ఎవరైనా కొందాము అని అనుకుంటే కనుక పీసీఆర్ బిలో 0.7 ఉన్నప్పుడు కొనమనే సజెస్ట్ చేస్తూ ఉంటాను నేను. నేను నిన్న 0.69కి వచ్చింది శుక్రవారం నాడు. కాబట్టి డెఫినెట్లీ ఐఎమ్ ఏ బయర్ ఇన్ దిస్ మార్కెట్ కమ్ వాట్ మే. బోత్ పొజిషనల్ ట్రేడ్స్ కావనివ్వండి లాంగ్ టర్మ్ కావనివ్వండి, ఐ విల్ స్టార్ట్ బయింగ్ ఫ్రమ్ రైట్ అవే అనొచ్చు. ఫాలింగ్ నైఫ్ క్యాచ్ చేయటం డిఫికల్ట్ కదా అని, బట్ ఫాలింగ్ నైఫ్ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది అనేది కూడా కనుక్కోవటం చాలా కష్టం. కాబట్టి చిన్న చిన్న కట్స్ కి ప్రిపేర్ అయ్యాను అనమాట నేను అనుకోవటం దిస్ ఈస్ నౌ ఏ బయింగ్ టైమ్ అని చెప్పేసి అని అంటాను. వీక్స్ అంటామా, డెఫినెట్లీ వాలటిలిటీ బాగా పెరిగింది దానికి అనుగుణంగానే 14 కూడా దాటింది. అయితే వీక్స్ వాలటిలిటీ తోటి పెరిగింది కాబట్టి నేను పెద్ద ఎక్కువ ఇంపార్టెన్స్ యాస్ ఆఫ్ నౌ అయితే ఇవ్వట్లేదు. స్పెక్యులేటివ్ లాంగ్స్ అంటామా, లాల్ పార్క్ ల్యాబ్స్, జిఎంఆర్ ఇన్ఫ్రా, యాక్సిస్ బ్యాంక్, విప్రో, సేల్ బాగా జంప్ అయినాయి అనమాట. మై చాయిస్ ఇన్ దిస్ ఈస్ జిఎంఆర్ ఇన్ఫ్రా స్టాక్ అనమాట. మొన్న 89 టెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా పెరగటం మొదలై 92 కూడా టెస్ట్ చేసిందో మనం చూసాం. స్టాక్ ఐ కెన్ అగైన్ గో బ్యాక్ అప్ టు 3-figure లెవెల్. ఇప్పుడు నాగ్పూర్ ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా దానికి వచ్చినాయి మనం చూస్తున్నాం. కంపెనీస్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ షేప్ కాబట్టి బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి అని అంటాను. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే మాత్రం టాటా కెమికల్, జిఎన్ఎఫ్సి, అపోలో టైర్, గాడ్రేజ్ కన్జ్యూమర్ లో షార్ట్స్ ఉన్నాయి, అవాయిడ్ చేయమంటా నా స్టాక్స్ ఇమీడియట్ గా. హైయెస్ట్ డెలివరీ యునైటెడ్ స్పిరిట్స్, హ్యావెల్స్, సింజిన్ లో కాస్త డెలివరీస్ కూడా బై అయినాయి అనమాట కాబట్టి చూడాలి. ఎఫ్ఎండోలో బ్యాన్లో జిఎన్ఎఫ్సి కూడా యాడ్ అయింది అనమాట, అది కేర్ఫుల్ గా చూడాలి. అదర్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి బంధన్ బ్యాంకు, బిర్లా సాఫ్ట్, గ్రాన్యూల్స్, హిందుస్థాన్ కాపర్, మనాపురం, ఆర్బిఎల్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండు ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయన్నమాట, బంధను, ఆర్బిఎల్ కూడా ఇందులో ఉన్నాయి, కేర్ఫుల్ గా చూడండి అది అనమాట. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో అయితే స్టార్ట్ బయింగ్ అంటే గట్స్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్, ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్లీ రిజల్ట్స్ సీజన్, వీకర్ స్టాక్స్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోండి. కొంచెం బెటర్ రిజల్ట్ చూపించినా కూడా ఆ స్టాక్స్ అనమాట డెఫినెట్లీ మార్కెట్ రివార్డ్ చేస్తుంది. లైక్ అవెంటల్ చూసాం వీకెండ్ లో వచ్చిన రిజల్ట్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్, మార్కెట్ కూడా రియలైజ్ చేసింది రిజల్ట్ కి కపుల్ ఆఫ్ డేస్ ముందు, వీక్ డేస్ నాటి కూడా స్టాక్ రెసిలియంట్ గా ఉంటాం మనం చూసాం. కాబట్టి మార్కెట్ ఈస్ ఏ బెటర్ జడ్జ్ దాన్ ఆల్ ఆఫ్ అస్, అది గుర్తుంచుకోవాలన్నమాట. కాబట్టి రిజల్ట్స్ కేర్ఫుల్ గా వాచ్ చేసి స్టార్ట్ డూయింగ్ స్టాక్ పికింగ్ అంట. ఓకే, కష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఈ ప్లాంట్ కి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రివైవ్ చేసే ప్రయత్నం ప్రారంభించింది. బహుశా డిసెంబర్ నాటికి ఈ రివైవల్ ప్లాన్ ఒక కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 7,500 కోట్ల రూపాయల జ్యూస్ ఏవైతే ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కున్నాయో వాటిని క్లియర్ చేసే ప్రయత్నంలో పడింది ప్రభుత్వం. ఇప్పుడు బహుశా డిసెంబర్ నాటికి అంటే ఈలోగా 1,140 crores లోన్ని, అలాగే ఒక 500 crores ఎమర్జెన్సీ గ్రాంట్ని సిద్ధం చేసింది ప్రభుత్వం ఇమీడియట్గా ఇచ్చేందుకు. ఎందుకంటే 35,000 crores స్టీల్ ప్లాంట్ టోటల్ డెట్ బర్డెన్ 35,000 crores, ఇందులో 7,500 crores వెండర్స్కి ఇవ్వాల్సి ఉంది, అలాగే బ్యాంక్స్కి 18,000 crores ఇవ్వాల్సి ఉంది. సో 18+7,500 పోతే 25,500, మరొక 10,000 crores స్వాహ అయిపోయింది.
సిబ్బంది జీతభత్యాలకు కావచ్చు, మరి ఇతర ఆపరేషనల్ లాసెస్ అంటారు వాటిని. సో ఆ కింద ఖర్చు అయిపోయింది. సరే ఎనీవే, నారాయణల్ని ప్రైవేటైజ్ చేయబోవడం లేదు, దీన్ని రివైవ్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇది ఒక విధంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇద్దరూ కలిసి సమిష్టిగా చేస్తున్న ప్రయత్నంగానే దీన్ని భావించాలి. అంతకుముందు 5 సంవత్సరాల్లో అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైందో కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రివైవల్ కోసం మనం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి కాబట్టి లెట్స్ హోప్ ఇది ప్రైవేటైజ్ కాకూడదు అనేది స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కల ప్రయత్నం. వాళ్ళు కూడా బాధ్యతగా ప్రవర్తించి ఇక్కడ నుంచి బాగా కష్టపడి పనిచేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఎందుకంటే 7.3 మిలియన్ టన్స్ కెపాసిటీలో ఇప్పుడు 1.3 మిలియన్ టన్స్ మాత్రమే, 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉంటాయి, 1 బ్లాస్ట్ ఫర్నెస్ మాత్రమే పనిచేస్తుంది. సో ఈ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు ఉద్యోగుల్లో కూడా ఒక ఆ నిబద్ధతతో వాళ్ళు కష్టపడి ఒళ్ళోంచి పనిచేస్తేనే ప్లాంట్ కష్టాల నుంచి బయటపడుతుంది. రా మెటీరియల్ ప్రాబ్లమ్స్, వర్కింగ్ క్యాపిటల్ ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ మరొక మూడవ ఇంపార్టెంట్ అత్యంత కీలకమైనటువంటి రా మెటీరియల్ ఏంటి అంటే సిబ్బంది కష్టపడి పనిచేయడం, అది కూడా జరుగుతుందని ఆశిద్దాం. స్టీల్ ప్లాంట్ చక్కగా పనిచేయాలని కోరుకుందాం. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్రాంతిగారితో రామకృష్ణగారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. క్రాంతి గారు, ఏంటి లాస్ట్ వీక్ బాగా సఫర్ అయ్యే మార్కెట్స్ ఈ వీక్ రికవర్ అవుతాయి అనుకుంటున్నారా? వసంత్ గారు, నిన్న మనం యుఎస్ మార్కెట్లో కనుక డేటా కనుక చూసినట్లయితే ఎట్లా యుఎస్ బ్యాంక్ యుఎస్లో బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చిందో కొంచెం మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి అవకాశం ఉంది వసంత్ గారు. కానీ ఏంటంటే ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏ రకంగా ప్యాన్ అవుట్ అవుతాయి నెక్స్ట్ ఫ్యూ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ లో ఇన్వెస్టర్స్ తో మాట్లాడితే కనుక దే ఆర్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్, ఓకే అంత వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదని ఫీలర్స్ అయితే ఇస్తున్నారు వసంత్ గారు. కానీ ఏంటంటే మనకి వీఆర్ కాట్ బిట్వీన్ ఐస్ అండ్ ఫైర్ అంటారు కదా, ఏదైతే చైనా నుంచి కొంచెం డైవర్ట్ అవుతుంది మనీ అని కొంచెం ఇన్వెస్టర్స్తో వర్రీ ఉంది. కానీ ఏంటంటే అది కూడా లాంగ్ టర్మ్లో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు వసంత్ గారు, జస్ట్ అప్రహెన్షన్. చైనాకి హాట్ మనీ వెళ్తుంది కానీ ఎక్కడ కెపాసిటీ ఎక్స్పెన్షన్, చైనాకి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇప్పుడు చైనాలో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానని ఏ కంపెనీ అయితే వెళ్ళట్లేదు, ఆ మనీ అంతా ఇండియా నెక్స్ట్ వియత్నాం మలేషియా ఇటు డైవర్ట్ అవుతుంది. కానీ ఎక్కడ చైనాలో కెపాసిటీ ఎక్స్పాన్షన్కి అయితే మనీ వెళ్ళట్లేదు వస్తుంది గారు, హాట్ మనీ కొంచెం వెళ్తుంది. సో మార్కెట్లో బౌన్స్ బ్యాక్ అనేది ఇమినెంట్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ లెవెల్స్ చాలా కాషియస్గా కీన్గా అబ్జర్వ్ చేయాలి వస్తుంది గారు. అదివరకు ఒక అబ్జర్వేషన్ వస్తుంది గారు, ప్రీవియస్ డేస్లో అంటే లాస్ట్ ప్రిసీడింగ్ ఒక లాస్ట్ 50-100 ట్రేడింగ్ సెషన్స్ కనుక చూస్తే కనుక మనకి మార్నింగ్ నెగిటివ్లో ఓపెన్ అయినా బయింగ్ ఇంట్రెస్ట్ అనేది సెకండ్ హాఫ్లో మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అయ్యేది, మార్కెట్స్ పాజిటివ్లో అయ్యేది. ఇప్పుడు ఏమవుతుందంటే సెకండ్ హాఫ్లో మార్నింగ్ పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ సెకండ్ హాఫ్లో ఫాలో ఆన్ బయింగ్ అనేది రావట్లేదు. అది మనం డేటా కనుక చూస్తే కనుక డిఐఎస్ బై చేసినప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్స్ బై చేసినప్పటికీ ఎఫ్ఐఎస్ కొంచెం సెల్లింగ్ ఎక్కువ అవడంతో మార్కెట్స్లో ఆ ఫాలో ఆన్ బయింగ్ ఆ స్టెబిలిటీ రావట్లేదు. అది కనుక వస్తే కనుక నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో మళ్ళీ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతాయి వసంత్ గారు, ఎందుకంటే మనం బాగా పెరుగున్నాం. జస్ట్ 25 to 26,000 లెవెల్ ఆన్ నిఫ్టీ జస్ట్ 13 to 14 ట్రేడింగ్ సెషన్స్లో మనం రీచ్ అవడం జరిగింది. సో అందువల్ల ఎంత ఫాస్ట్ పెరిగామో కొంచెం ఆ రకంగానే తగ్గటం జరుగుద్ది. అందుకే మనం ప్రతిసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోండి, కుటుంబరావు గారు చెప్తుంటారు ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్, పిరమిడింగ్ చేస్తూ ఉండాలి, ప్రాఫిట్ తీయటం ఒక ఆర్ట్ అని. అట్లా చేస్తేనే వసంత్ గారు ఈ మార్కెట్లో మనం ఏంటంటే మార్కెట్స్ పెరిగిపోతాయని కళ్ళు మూసుకు కూర్చుంటే కుదరదు, ఎందుకంటే నోయింగ్లీ అన్నోయింగ్లీ సంథింగ్ విల్ హిట్. అది లాస్ట్ 30 ఇయర్స్ హిస్టరీ కనుక చూస్తే మార్కెట్లో అంతా బాగానే ఉంది అనుకున్నా సంథింగ్ విల్ వరీ, సంథింగ్ విల్ పాయింట్ ఇన్ టు ద మార్కెట్ అనమాట. అందుకే ప్రాఫిట్స్ అనేవి రన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో మనం కనుక చూస్తే కనుక ఓకే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ఇట్ విల్ టేక్ ద స్టేర్స్ అనమాట, అంటే స్టెప్స్ ఎక్కుద్ది, కిందకు వచ్చేటప్పుడు లిఫ్ట్ తీసుకుంటుంది, ఎలివేటర్ తీసుకుంటుంది, ఫాస్ట్గా వచ్చేస్తాం అనమాట. సో అగైన్ వీఆర్ బ్యాక్ అట్ 25,200 లెవెల్స్, అంటే ఎలక్షన్ డే రోజు ఎక్కడ ఉన్నామో సేమ్ ఆ రేంజ్లోనే మనం, రిజల్ట్స్ రోజు ఎక్కడ ఉన్నామో ఎలక్షన్ రిజల్ట్స్ రోజు 3 మంత్స్ బ్యాక్ అగైన్ అక్కడికే వచ్చింది నిఫ్టీ కనుక చూస్తే. సో అందువల్ల ప్రాఫిట్స్ని రన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ వస్తుంది గారు.
ప్రాఫిట్స్ బుక్ చేయటం అంతే కదా, రన్ చేయడం కాదు. రన్ చేయడం అంటే కొనసాగించడం, బుక్ చేయటం ముఖ్యం అంటారు. ఓకే రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు, మండే రోజు ఎలా ట్రేడింగ్ ప్రారంభించాలి? మొన్న ఫ్రైడే అయితే చాలా హై వాలటైల్ డే చూసామండి. అంటే ముఖ్యంగా మార్నింగ్ సెషన్ లో పెరిగినప్పటికీ మళ్ళీ ఆఫ్టర్నూన్ సివియర్ సెల్లింగ్ వచ్చింది. సో లాస్ట్ 5 సెషన్స్ నుంచి హయ్యర్ అంటే లోవర్ టాప్స్ లోవర్ బాటమ్స్ చేసుకుంటా ఉంది మార్కెట్. ఇది కొంచెం వీక్నెస్, అంటే మెయిన్ గా 3 ఇండెక్స్లు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ 3 కూడా 50 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఇది ఒక వీక్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం మనము 50 డేస్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిన సందర్భం వచ్చేటప్పటికి జూన్ ఫోర్త్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అలా ట్రేడ్ అవుతున్నాము. అప్పటి సినారియో ఏంటంటే కొంచెం మార్కెట్ లో గవర్నమెంట్ సరైన గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా కోయలేషన్ గవర్నమెంట్ అనే ఫియర్. ఇప్పుడైతే మల్టిపుల్ సినారియోస్ మనకి తెలిసిన విషయాలే, జియో పొలిటికల్ నుంచి ఎఫ్ఐఎస్ వెళ్ళిపోవటం, ఫాస్ట్ గా విత్డ్రా చేసుకోవటం, ఇవన్నీ కారణాలు. సో లెవెల్స్ పరంగా చూస్తే ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ మార్కెట్ లో ఉన్నామండి. అంటే 20 డేస్ మూవింగ్ యావరేజ్ పైకి వచ్చేదాకా మార్కెట్స్ ఇంకా వీక్నెస్ ని చూపించే అవకాశాలు ఉన్నాయి. మేబీ ఈ 50 డేస్ మూవింగ్ యావరేజ్ మరీ దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు లేవు, ఎందుకంటే 24,000 ఆ ప్రాంతాల్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి 24,000, 24,500 ఈ ప్రాంతాలు షార్ట్ టర్మ్ లో చాలా హై సపోర్ట్స్ జోన్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి మేబీ ఫ్యూ మోర్ సెషన్స్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉండే ఛాన్స్ ఉంది. అన్లెస్ ఇవాళ ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చి ఒక 20 డేస్ మూవింగ్ యావరేజ్ నియర్ బై వస్తే తప్పితే మళ్ళీ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఎవ్రీ పుల్ బ్యాక్ టెక్నికల్ గా అయితే సెల్ చేయాల్సిన సందర్భం ఇది. సో కాబట్టి ట్రేడర్స్ అందరూ కూడా 20 డేస్ మూవింగ్ యావరేజ్ చెక్ చేసుకోండి, అది క్రాస్ చేసే వరకు సెల్ ఆన్ రైజ్ మోడ్ లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అన్ని ఇప్పుడు వీక్నెస్ లు ఉన్నప్పుడు హ్యామర్స్ అవన్నీ టెక్నికల్ గా మనకి ఇన్వర్టెడ్ హ్యామర్ కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే నెంబర్స్ రెసిస్టెన్స్ వచ్చి 52,400 ప్రాంతాల్లో షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. ఇంట్రాడే రెసిస్టెన్స్ అయితే 51,740, సపోర్ట్ వచ్చేటప్పటికి ఇంట్రాడేకి 51,184. సో 51,184 కనుక కింద ట్రేడ్ అవుతుంటే అక్కడ షార్ట్ ట్రేడ్ అటెంప్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. రిలేటివ్ గా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కంటే వీక్ గా ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే సెల్ అండ్ రైజ్ మోడ్ లో ఉండండి. సో ఈ రోజు రెసిస్టెన్స్ వచ్చినప్పటికి 25,157 నిఫ్టీకి, ఆ ప్రాంతాలకు వస్తే కూడా షార్ట్ చేయొచ్చు. ఓకే, సో సెల్ ఆన్ ర్యాలీస్ అనేది ప్రధాన సూత్రంగా కనిపిస్తుంది ఇప్పుడున్న ట్రేడింగ్ వాతావరణంలో. 80 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో ఈ సమయంలో, ప్రీ ఓపెన్ ట్రేడ్లో 25,090. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇంకా మనకు ఓపెన్ ట్రేడ్ ప్రీ ఓపెన్ ట్రేడ్ కనపట్టలేదు. సెన్సెక్స్ 250 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. చూద్దాం ఈ ఓపెనింగ్ నిలబడుతుందా లేదా, చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్స్ మనకు పాజిటివ్గా ముగిసింది. 25,084 దగ్గర ఒక 65 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్లీ పాజిటివ్గా సెన్సెక్స్ 238 పాయింట్ల లాభంతోనూ ముగిసాయి. మరి కొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభమవుతాయి. ఈలోగా కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు జనార్దన్ రెడ్డి అండి. అడగండి జనార్దన్ రెడ్డి. సార్ నేను ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అండ్ ఐటీసీ ఆర్ఈసి ఈ 3 షేర్స్ ఇప్పుడు ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఐటిసి ఆర్ఈసి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అట్లనే పాలీక్యాప్ నాకు 90% ప్రాఫిట్ లో ఉన్నాను సార్, ఎగ్జిట్ అయిపోవచ్చా? ఓకే చూద్దాం పాలీక్యాప్ గురించి. ముందుగా రామకృష్ణ గారు, ఐటీసీ ఎక్కడ ఎంటర్ కావచ్చు, ఏ ప్రైస్ లెవెల్ ఎంట్రీ పాయింట్ గా సూచిస్తారు? ఐటీసీ ఆఫ్టర్ 4-5 డేస్ ఫాల్ తర్వాత ఈ రోజు కొంచెం పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది అండి. ప్రీ ఓపెన్ లో మంచి సపోర్ట్స్ అయితే అరౌండ్ 500 రౌండ్ నెంబర్ దగ్గర కనిపిస్తున్నాయి. చాలా రోజులు ఆ ప్రైస్ పాయింట్ దగ్గర ఈ స్టాక్ కన్సల్టేషన్ కూడా అవడం జరిగింది. సో 500, 495 అనేది గుడ్ సపోర్ట్ జోన్ అంటాను. సో ఆ ప్రైస్ పాయింట్ లో ఎంట్రీ తీసుకోమని
₹500 సమీపంలో కొనుక్కోవచ్చు ఐటీసీ. కుటుంబారు పాలీక్యాబ్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా? అని డబ్బులు అవసరం అయితేనే పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అన్ గుడ్ వెల్త్ క్రియేటర్. మనం చూసాం లాస్ట్ సెవెరల్ ఇయర్స్ నుంచి కూడా స్టాక్ ఎంత వెల్త్ క్రియేట్ చేసింది. మధ్యలో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అది ఇది అన్న తర్వాత కరెక్షన్ వచ్చినా కూడా అక్కడి నుంచి స్టాక్ కూడా మళ్ళీ ఎట్లా అప్రిషియేట్ అయింది అనేది కూడా చూసాం. ఓన్లీ ఇఫ్ ఈ నీడ్స్ మనీ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్, బట్ అదర్వైజ్ హోల్డ్ ఆన్ ఫర్ లాంగ్ టర్మ్ అంటాను. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కూడా డెఫినెట్లీ బై చేయమంటాను. జీక్యూజీ పార్ట్నర్స్ లాంటి వాళ్ళు రీటైల్ మార్కెట్లోనే 94-95 మధ్యలో కొనగా మనకి వాళ్ళు 91 దగ్గర దొరుకుతున్నప్పుడు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి నష్టం ఏంటండి? డెఫినెట్లీ బై. ఓకే, రైట్. రాజేష్ పాల్వే జాయిన్ అయ్యారు మనతో, యాక్సిస్ సెక్యూరిటీస్ హెడ్ ఆఫ్ రీసెర్చ్. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో రిలెంట్లెస్ సెల్లింగ్ లాస్ట్ వీక్ వీ హ్యావ్ సీన్ ఫ్రమ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ రిటైల్ ఇన్వెస్టర్స్ యాజ్ వెల్. స్టాక్స్ లైక్ హప్టౌన్ ఇట్ హ్యాస్ గాన్ టు 340 అండ్ నౌ కేమ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. వాట్ లెవెల్ యూ హ్యావ్ సజెస్టెడ్ ఫ్రమ్? సో ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్ టు 290 అగైన్. సో వాట్ షుడ్ బి ది కోర్స్ ఆఫ్ యాక్షన్ నౌ? గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో ఎస్, ఇట్ వాజ్ యూనో సిగ్నిఫికెంట్ సప్లై ప్రెషర్ ఇన్ ద ప్రీవియస్ వీక్ యాజ్ గ్లోబల్ మార్కెట్ వర్ వొలటైల్ అండ్ డ్యూ టు యూనో జియో పొలిటికల్ టెన్షన్ దెర్ ఈస్ అ నర్వస్నెస్ ఇన్ ద మార్కెట్ అండ్ వీ హావ్ విట్నెస్ సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ అక్రాస్ ద సెక్టర్ అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ హ్యావ్ స్లిప్ బిలో టు 20-డే మూవింగ్ ఎవరేజ్. సో దాట్ క్లియర్లీ గివింగ్ అ సైన్ దాట్ యు నో సమ్ మోర్ వీక్నెస్ వీ కుడ్ సీ ఇన్ ద నియర్ టర్మ్ పర్స్పెక్టివ్. So at this juncture, till the Nifty not manages to cross about 25,250 on a weekly closing basis, I think trend is slightly going to remain on the weaker side or bearish side, and sell on rise would be the strategy for trading point of view. So we are, you know, finding the opportunity to go short in the Nifty if it comes around 25,100-150 zone. That's the spot level. So one can initiate short position in Nifty around those level with the stop loss of 25,250. That's the stop loss on the Nifty spot. And we believe that, you know, till these levels not taken out on the higher side, we may see further more downside and possible Nifty can slide towards 24,800. That's the next immediate level where we feel that, you know, Nifty can continue further more weakness. And even if it's not hold 25,400, possible down move can extend to 24,600 kind of level also. It is still weak, and we have seen a lot of liquidation on the Nifty as well as in the Bank Nifty. Both have now attracted the short built up setup in the derivative data. So we believe that, you know, further more pressure we could see even in the Bank Nifty also. Bank Nifty may slip below to, you know, if it's remain below to 51,500, that is on the spot. So next down move can extend to 51,000 level also for Bank Nifty. So both indices are sell on rise. For Nifty, you can sell around 25,100-150 zone. Keep your stop loss 25,250. On the down move, you can book some profits around 24,900-850 kind of zone. That's the level where we are projecting for the Nifty, and for Bank Nifty, you can book profits around 51,000 level. On the stocks front, I think Vasanji, some of the healthcare stocks like Dr. Lal Peth, Lab Metropolis, these stocks are showing good traction in terms of buying and setup is bullish. So Lal Peth Lab is on our radar to on the buy side. We believe that, you know, this stock, if it's hold above 34-50 kind of level, possible up move towards 35-50 we can see in the 35-60 to 35-70 we can see in this Lal Peth Lab. So this stock can be looked at to buy in this volatile market with stop loss of 34-60. Another stock where we are focusing, that is IEX. This stock is also, you know, showing a stable structure despite of volatile market. The stock is comfortably holding about 200 level and we have already seen some correction. IEX, NTPC and Tata Power, these three stocks can be looked at from the power space. So these stocks also on our radar. So I think very limited scope, but you can look at some of the stocks, and in Nifty, if we get any pullback, we can go short. Okay, so sell on rise, Ramakrishna garu cheppinatlugane, Rajesh garu kuda same policy ni follow antunnaru prastutaniki. Sell on rise, both Nifty and Bank Nifty rendu kuda.
ఇంకా మార్కెట్స్ ప్రారంభమయ్యాయి మనకు ఓకే 25,130 కనిపిస్తుంది. ఒక పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది, 110 పాయింట్ల లాభంతో నిఫ్టీ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 250 పాయింట్లు లాభపడింది, 51,720. అలాగే సెన్సెక్స్ 400 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఈ మార్నింగ్ మనకు కనిపిస్తుంది, 58,749. అడ్వాన్స్ డిక్లైన్స్ క్లియర్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్, 1143 స్టాక్స్ లాభాలతో, 700 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. ఐటీ స్టాక్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, అలాగే బ్యాంకింగ్లో ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా మనకు కనిపిస్తున్నాయి. ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇటువంటి కౌంటర్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ సెక్టర్స్ వైజ్ చూస్తే అన్ని సెక్టరల్ ఇండిసెస్ ఇంక్లూడింగ్ రియల్టీ ప్యాక్, లాస్ట్ వీక్ రియల్టీ వాజ్ ది మేజర్ లూజర్, 8% నష్టపోయింది చూసాం మనం. బట్ ఇవాళ మనకు ఓపెనింగ్లో 0.7% లాభంతో కనిపిస్తుంది. సో ఆల్ మేజర్ సెక్టరల్ ఇండిసెస్ లాభాలతో గ్రీన్గా కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ గెయినర్స్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎంఫసిస్, అలాగే ఎన్బిసిసి, సెంచరీ టెక్స్టైల్స్, క్రాంప్టన్ ఇటువంటి కౌంటర్స్ కనిపిస్తున్నాయి. ఇతర గెయినర్స్ చూద్దాం. ఓకే, టైటన్ Q2 అప్డేట్స్ పాజిటివ్గా వచ్చాయి, సో దీంతో ఈ స్టాక్ పాజిటివ్గా ఉంది. జేకే పేపర్, ఎంఫసిస్, మైక్రోటెక్ డెవలపర్స్, ఎన్బిసిసి, బిఎస్సి, క్యాంపస్ యాక్టివేర్, సిడిఎస్ఎల్, జియో ఫైనాన్షియల్, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, జై బాలాజీ, ఎల్టీఐ మైంట్రీ, గోడ్రేజ్ ప్రాపర్టీస్, నాట్కో ఫార్మా, ఏయూ స్మాల్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా మనకు పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. లూజర్స్ లిస్ట్లో గోదావరి పవర్, వరుణ్ బీవరేజెస్, బాంబే బర్మా ట్రేడింగ్, శోభా లిమిటెడ్ జూబిలెంట్ ఫార్మో, మహీంద్రా లైఫ్, ఆయిల్ ఇండియా, ఈపీఎల్, సోనా బీఎల్డబ్ల్యూ, కేఎస్సీ ఇంటర్నేషనల్, ఏపీఎల్ అపోలో ఇటువంటి కౌంటర్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. ఓకే, హైడెల్బర్గ్ సిమెంట్ ఒకటి చాలా స్ట్రాంగ్గా మనకు ఈ సమయంలో కనిపిస్తుంది. అలాగే లోకల్ స్టాక్స్లో అవాంటెల్ 195 రూపీస్ దగ్గర చాలా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది. అప్పర్ సర్క్యూట్కి దగ్గరగా ఉంది అవాంటెల్, 200 రూపీస్ ఈజ్ అప్పర్ సర్క్యూట్ లెవెల్. అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ స్టాక్స్ లైక్ డిబి కార్ప్ ఈజ్ అప్ 5%, ఎన్బిసిసి 2.5% పెరిగింది. సో ఒక మంచి బయింగ్ కనిపిస్తుంది ఈ లెవెల్స్లో. మైక్రోటెక్ డెవలపర్స్ కూడా ఇందాక అన్నట్లు 3.2% పెరిగింది. సో అండ్ ఐటీలో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ 3% పెరిగింది. రాజేష్ జీ, సో యూ వుడ్ లైక్ టు అడ్వైజ్ షార్ట్ సెల్లింగ్ హియర్? యా, సో వి హావ్ సీన్ 100 పాయింట్ గ్యాప్ అప్ ఓపెనింగ్, అండ్ ఐ థింక్ అనదర్ 10-15 పాయింట్ అప్ మూవ్ కెన్ అట్రాక్ట్ సమ్ సప్లై ప్రెషర్. సో ఐ థింక్ ఎస్, వన్ కెన్ రెడీ టు డిప్లాయ్ సమ్ షార్ట్ సైడ్ అరౌండ్ షార్ట్ ట్రేడ్ అరౌండ్ 25,150-160 జోన్. దట్స్ ద రిస్క్ రివార్డ్ వుడ్ బి ఇన్ యువర్ ఫేవర్. సో అరౌండ్ దోస్ లెవెల్ యూ కెన్ సెల్, ఆర్ యూ కెన్ ఫోకస్ ఆన్ పుట్ ఆప్షన్ ఆఫ్ 25,050 ఆఫ్ 10th October. Here you can deploy some trade input option of 2550, which is currently trading at around 123 rupees. So I think if you get opportunity to buy this put option around 110, which is the today's low, I think that would be a attractive level or important level to buy this put option. Keep your stop loss around 75, and on the higher side I think 180, 190 would be the target where you can book profits. So buy around 110 level, 25,050 put option. Okay, 10th October తో ఎక్స్పైర్ అయ్యే పుట్ ఆప్షన్ కొనమంటున్నారు, 25,050 పుట్ ఆప్షన్. ఇప్పుడు 120 సమీపంలో ఉంది, 110 దగ్గర కొంటే స్టాప్ లాస్ 75 రూపీస్, టార్గెట్ 180 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పుట్ ఆప్షన్లో. సో గతంలో అంతా కాల్ ఆప్షన్స్ బయింగ్ చెప్పిన రాజేష్ గారు ఇప్పుడు పుట్ ఆప్షన్ బయింగ్ చెప్తున్నారు. సో దట్ షోస్ ది సెంటిమెంట్, వీక్గా ఉంది సెంటిమెంట్ అనే అంశాన్ని. ఓకే, అవాంటెల్ ఆల్మోస్ట్ 200 రూపీస్ వచ్చేసింది. రైట్, మెయిల్స్లోకి వెళ్దాం. ప్రమీల మెయిల్ పంపించారు, టెక్ మహీంద్రా, జేఎండ్కే బ్యాంక్, టెక్ మహీంద్రా కొన్నారు 1727, జేఎండ్కే బ్యాంక్ 115 కొన్నారు. కుటుంబారు హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చాయి రెండు? రెండు కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటానండి. జేఎండ్కే బ్యాంక్ ర్యాలీస్లో ఎగ్జిట్ అవ్వమంటాను, టెక్ మహీంద్రా హోల్డ్ అంట. టెక్ మహీంద్రా హోల్డ్ చేయమంటున్నారు. ఓకే, ప్రసాద్, ఈస్ట్ ఇండియా హోటల్స్ ఏఐహెచ్ కొన్నారు, 650 షేర్లు, 10% లాస్లో ఉన్నారు. ఈయన కూడా జేఎండ్కే బ్యాంకే అడిగారు. సరే, జేఎండ్కే బ్యాంక్ ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. ఈస్ట్ ఇండియా హోటల్స్ హోల్డ్ చేయొచ్చా, 10% లాస్లో ఉన్నారు?
హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెటర్ హోటల్స్ అనమాట. ఎందుకంటే ఇండియన్ హోటల్స్ తర్వాత లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్నది కూడా ఈస్ట్ ఇండియా హోటల్స్, అండ్ బ్రాండింగ్ కూడా ఉంది, ఓబరాయ్ బ్రాండింగ్ అనమాట. హోల్డ్ అంటాను. వరుణ్ బెవరేజెస్ కొన్నారు నరేందర్ రెడ్డి 615లో, 100 స్టేస్ కొన్నారు, 7% లాస్లో ఉన్నారు. స్ట్రాంగర్ కౌంటర్స్ అండి, వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ కౌంటర్స్ హోల్డ్ చేయమంటాను. ఓన్లీ సీజనల్ గా ఇప్పుడు రిజల్ట్ వీక్ ఉండొచ్చు, కానీ బట్ బై అగైన్ నేను అనుకోవటం మార్చ్ అట్లా వచ్చే టైం కనమాట డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ గ్రేట్ రిటర్న్స్. ఓకే, ఖజారా సిరమిక్స్. ఓకే సరే, తర్వాత మెయిల్ ఖజారా సిరమిక్స్ గురించి మాధురి అడుగుతున్నారు. ఖజారా సిరమిక్స్ 1000 షేర్స్ ఉన్నాయి 1498లో, ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? క్రాంతి గారు చెప్పండి, ఖజారా సిరమిక్స్. ఖజారా హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఎందుకంటే మళ్ళీ రియల్ ఎస్టేట్లో ఈ ఇంటీరియర్స్లో వీటన్నిటిలో డిమాండ్ వస్తుంది. ఆల్ సిరమిక్ స్టాక్స్ కూడా కన్సాలిడేట్ అయ్యి కొంచెం అప్ ట్రెండ్లోకి ఎంటర్ అవుతున్నాయి వసంత్ గారు. ఖజారా సిరమిక్స్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను ఇప్పుడు. ఓకే రైట్. తర్వాత శ్రీనివాసరావు, తేజాస్ నెట్వర్క్స్ కొంటారట, అలాగే ఐనాక్స్ ఇండియా, మోర్పెన్ ల్యాబ్స్ ఇవన్నీ కొంటారు. రాజేష్ జీ, తేజాస్ నెట్వర్క్స్ వాట్ కుడ్ బి ది ఎంట్రీ ప్రైస్? ఐ థింక్ స్టాక్ ఇస్ ఇన్ కరెక్టివ్ మూవ్, బట్ నౌ ఎట్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ స్టాక్ ఇస్ నౌ ట్రైంగ్ టు హోల్డ్ ఇట్స్ మల్టిపల్ సపోర్ట్ ఏరియా విచ్ ఇస్ ప్రైస్ అట్ అరౌండ్ 1130-1140 జోన్. సో ఐ థింక్ అనదర్ 2-3% కైండ్ ఆఫ్ డిక్లైన్ కెన్ బి యూస్డ్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. 1130 ఇస్ ద ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా ఫర్ దిస్ స్టాక్. So if you want to buy in this decline, wait for another 1-2% correction and then you can deploy long trade with stop loss of 1120. On the higher side, 1230 is the resistance level. If it crosses, I think then stock will start upward journey towards 1300 to 1340 also going forward. But in the decline, you can buy with stop loss of 1120. Okay, 1120 stop loss tho Tejas Networks ikkada konukochu. 1230 దగ్గర ఒక పెద్ద రెసిస్టెన్స్ కూడా ఉంది. రామ్జీ అడుగుతున్నారు, ఆయన దగ్గర కొచ్చిన్ షిప్ యార్డ్ ఉన్నాయి 2398, బీడిఎల్ 1236, హెచ్ఏఎల్ 4693. ఇంకా ఇక్కడ ఆల్ స్టాక్స్ హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ వస్తుంది గారు. పైనుంచి స్టాక్స్ అన్ని నియర్లీ 30% కరెక్ట్ అవుతుంది మనం చూస్తున్నాం అనమాట. వీక్ లోకి వెళ్ళి కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఆల్ స్టాక్స్ ఆల్ డిఫెన్స్ ఇక్కడ వసంత్ గారు, ఈ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ ప్రైస్ పాయింట్లో వసంత్ గారు ఒక స్టాగర్డ్ మేనర్లో ఒక 100 స్టాక్స్ కొనాలంటే ఒక 15 స్టాక్స్తో స్టార్ట్ చేయొచ్చు వసంత్ గారు, ఎందుకంటే మార్కెట్ అంతా ఓవరాల్గా బేరిష్ మోడ్లోనే ఉంది. అందువల్ల ఈ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందువల్ల కొంచెం స్లోగా యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. వేణుగోపాల కృష్ణ, ఓలా ఎలక్ట్రిక్ కొన్నారు 120 రూపాయలు, గ్రీన్ పవర్ 21లో, కాఫీ డే 55లో. కుటుంబంలో ఏం చేయాలి? ఇవన్నీ అన్నీ స్పెక్యులేటివ్ కౌంటర్స్ అండి. కాఫీ డే అయితే డార్క్ కవర్స్ కౌంటర్ చెప్పాను, ఎస్ఎఫ్ నువ్వు అయితే హోల్డే చేయాలి, ఎందుకంటే రీస్ట్రక్చరింగ్ కంప్లీట్ వస్తుంది కాబట్టి. ఓలా ఎలక్ట్రిక్ కూడా ప్యూర్లీ లిస్టింగ్ దగ్గర నుంచి స్పెక్యులేషన్ హైపర్ స్పెక్యులేషన్ అయ్యి కరెక్టివ్ మోడ్లో ఉంది, ఎస్ఎఫ్ నువ్వు హోల్డ్ చేయమంటాను. ఓకే, నాగార్జున, మార్సన్సా 230 రూపాయలు కొన్నారు, 1000 షేర్స్ ఉన్నాయట, స్టాప్ లాస్ ఏ ప్రైస్ దగ్గర పెట్టుకోవాలి? మార్క్సన్స్ అయితే రామకృష్ణ గారు, మార్క్సన్స్కి ఏమైనా స్టాప్ లాస్ చెప్తారా? స్టాప్ లాస్ పెట్టుకోదలుచుకుంటే 270-268 ఆ ప్రాంతాల్లో స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. ప్రస్తుతానికి 291 ఉంది, సో అది ఆ ప్రైస్ 270 రౌండ్ నెంబర్ బ్రేక్ అయ్యి ఒక 2 పాయింట్స్ తిరిగితే 268 క్లియర్ స్టాప్ లాస్ షార్ట్ టర్మ్కి. ఓకే, స్వాన్ ఎనర్జీ 15% లాస్లో ఉన్నారు, వినోద్ కుమార్, జొమాటో 25% ప్రాఫిట్లో ఉన్నారు, యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? రాజేష్ జీ, జొమాటో ఈజ్ ఇన్ ఆల్రెడీ ఇన్ ప్రాఫిట్స్, సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యావరేజ్, బట్ స్వాన్ ఎనర్జీ ఈజ్ ఇన్ 15% లాస్, వేర్ ఇస్ ది యావరేజ్ ప్రైస్? ఐ థింక్ స్వాన్ ఎనర్జీ ఈజ్ కంటిన్యూస్లీ ఇన్ డౌన్ ట్రెండ్. యూ టాకింగ్ అబౌట్ స్వాన్ ఎనర్జీ, రైట్? స్వాన్ ఎనర్జీ, yeah, so Swan Energy, it's a seventh consecutive week where stock is making lower high low formation. That clearly shows some sustained supply pressure is there in the stock. If you want to average, I think the next important support area for the stock is placed at around 520. That's the
immediate support area in this decline. I think if it stocks holds around those level, then try to average out. So wait for, you know, further more correction. Let the stock to settle down around 520, 525 zone. If it's not breaking those level, then only average it. Otherwise, trend is still weak. I think if it's not hold 520, maybe it may slide to 505 also. So let the stock to settle around those level, then only average out. ఓకే సో 89 పాయింట్ల లాభం ఈ సమయంలో కనిపిస్తుంది నిఫ్టీలో. సెన్సెక్స్ 300 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్లు. సో లాభాలు హైయర్ లెవెల్స్ దగ్గర నిలబడటం లేదు. కాబట్టి ఇందాక చెప్పినటువంటి పుట్ ఆప్షనే శరణ్యంగా కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.